హాయ్ అండి, నమస్తే. ఈరోజు వీడియోలో చూపించబోయే రెసిపీ ఆలూ వంకాయ కర్రీ. మనం ఎక్కువగా ఆలూ ఫ్రై, వంకాయ కర్రీ విడివిడిగా చేసుకుంటాం కదా, అలా కాకుండా ఈ విధంగా రెండు కలిపి కూడా కర్రీ అనేది చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఎలా చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ పైన కడాయిని పెట్టుకొని ఇందులో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసి, 1 కట్ చేసుకున్న ఆలూను వేసి వేయించుకోవాలి. వీటిని ఒక 3 నుంచి 5 నిమిషాల పాటు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి. ఈ విధంగా కలర్ అనేది కొంచెం చేంజ్ అయిన తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసుకోండి. మనకు వెజిటేబుల్స్ తక్కువగా ఉన్నప్పుడు ఒక ఆలూతో ఇలా 2-3 వంకాయలతో కూడా కర్రీ అనేది చేసుకోవచ్చు. కర్రీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మనకు కర్రీ కూడా క్వాంటిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఇదే నూనెలో ఒక 2-3 కట్ చేసుకున్న వంకాయలని వేసి వేయించుకోవాలి. వీటిని కూడా ఒక 3 నుంచి 5 నిమిషాల పాటు స్టవ్ని మీడియంలో పెట్టుకొని వేయించి తీసుకోవాలి. మనం ఈ కర్రీని రైస్లోకి, చపాతి, పుల్కా దేంట్లోకైనా కూడా తిన్నా ఈ కర్రీ అనేది రుచిగా ఉంటుంది. ఇప్పుడు ఈ వంకాయలు వేగిపోయాయి, వీటిని కూడా తీసుకోవాలి. ఇవి తీసుకున్న తర్వాత మనకు నూనె అనేది ఎక్కువగా ఉంటే కొంచెం తీసుకోండి. తీసుకున్న తర్వాత ఇందులో జీలకర్ర, ఆవాలు, 1 కట్ చేసుకున్న ఆనియన్, 4-5 కట్ చేసుకున్న మిర్చిని వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఈ ఉల్లిపాయ, పచ్చిమిర్చిని 1-3 నిమిషాల పాటు వేగనివ్వాలి. వేగిపోయిన తర్వాత ఇందులో కట్ చేసుకున్న మెంతిని వేసి కలుపుకోవాలి. మనకు మెంతి కనుక ఉంటే తప్పకుండా వేయండి. కర్రీ అనేది రుచిగా ఉంటుంది, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. మనకు ఈ సీజన్లో ఎక్కువగా మెంతి అనేది దొరుకుతుంది కాబట్టి మనం మెంతి కర్రీలలో అన్నింటిలో వేసి వండుకోవచ్చు. ఇప్పుడు ఇందులో 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కూడా ఒకసారి పచ్చి వాసన పోయే వరకు కలుపుకోవాలి. ఇందులో 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ కారం, 1/2 స్పూన్ ధనియా పౌడర్ వేసి ఒకసారి కలుపుకొని ఇందులో కట్ చేసుకున్న 2 టమాటాలను వేసి మళ్ళీ కలుపుకోవాలి. ఇప్పుడు ఈ టమాటాని కలిపిన తర్వాత ఇందులో రుచికి సరిపడినంత సాల్ట్ను కూడా వేసి ఒకసారి కలుపుకొని మూత పెట్టి 2-3 నిమిషాల పాటు ఉంచాలి. స్టవ్ని స్లిమ్లో పెట్టుకొని కలుపుకోండి. ఇప్పుడు మూత తీసి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. టమాటా కూడా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో మనం వేయించి పెట్టుకున్న ఆలూ వంకాయల్ని వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆలూ వంకాయల్ని కలుపుకోవాలి. దీన్ని స్టవ్ని స్లిమ్లో కానీ మీడియంలో కానీ పెట్టుకొని కలుపుకుంటూ ఉండాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒకసారి మధ్య మధ్యలో మూత పెట్టుకుని కూడా మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు 3 నుంచి 5 నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత కర్రీ అనేది ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో కొన్ని వాటర్ని యాడ్ చేయాలి. కర్రీకి సరిపడా వాటర్ని యాడ్ చేయాలి. నేను ఒక 1/2 గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేస్తున్నాను. కర్రీని కలుపుకొని ఒకసారి చూసుకొని మళ్ళీ వాటర్ని అనేది యాడ్ చేసుకోండి. ఇప్పుడు కర్రీని కలుపుకున్న తర్వాత మనం మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఒక 3 నుంచి 5 నిమిషాల పాటు కర్రీని అనేది ఉడికించుకుంటే కర్రీ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు మూత తీసి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో కట్ చేసుకున్న కొత్తిమీరను వేసి కలుపుకోవాలి. ఇప్పుడు కొత్తిమీర వేసి కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేస్తే ఎంతో రుచికరంగా ఉండే ఆలూ వంకాయ కర్రీ రెడీ అయిపోతుంది. ఈ కర్రీని మనం రైస్లోకి, పూరి, చపాతి దేంట్లోకైనా కూడా తినేయచ్చు. ఎంతో టేస్టీగా ఉండే ఆలూ వంకాయ కర్రీ రెడీ అయిపోయింది. మీరు కూడా ఈ ఆలూ వంకాయ కర్రీని ఒకసారి ట్రై చేసి చూడండి. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.